నిత్య స్తోత్రార్హుడును నిరంతర స్తుతిపాత్రుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులారా ప్రార్థన ఆశ్చర్యకరుడవైన దేవా మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు వందనాలు ఈ ఉదయకాలము వేళ మీ పాద సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థించే భాగ్యమునిచ్చినందుకు స్తోత్రాలు ఈ దినము మా జీవితాలలో మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం ఎంతోమంది రాత్రి నిద్రించి నిద్రలోనే మృతుల లోకానికి వెళ్ళిపోయిన వారున్నారు బలహీనులమైన మమ్ములను క్షేమాన్ని అనుగ్రహించి దీర్ఘాయుష్యువునిచ్చి తిరిగి మరొక క్రొత్త దినాన్ని చూడడానికిచ్చిన భాగ్యము కొరకై స్తోత్రం దేవా ఈ దినం ఉదయకాలం మొదలుకొని రాత్రి మరలా పడకకు చేరు వరకు మీ కృపా సహాయము దయచేయండి చేస్తున్న పనులలో వెళుతున్న మార్గాలలో మీ చిత్తమును బట్టి జరిగించండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి వారి హృదయాలలో ఉన్న చింతను వేదనను కృంగుబాటును తొలగించండి ప్రతి బిడ్డను బలపరచండి వారి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ దినము అనగా అక్టోబరు ఇరవై రెండు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని దివ్యమైన వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని వారందరూ కూడా ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా కుటుంబమంతా కూడా ప్రభువుని బట్టి ఆనందిస్తున్నారా కుటుంబములో నెమ్మది శాంతి సమాధానం ఉందా మన కుటుంబము దేవుని కుటుంబము గనుక మన మధ్యన దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు సమాధానమును మన కుటుంబమునకు అనుగ్రహిస్తాడు ఎన్నో కుటుంబాలలో అందరూ ప్రార్థించేవారే కాని కుటుంబాలలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఐక్యత ఉండదు భార్యాభర్తల మధ్యన పిల్లలు తల్లి తండ్రుల మధ్యన కోడండ్ర మధ్యన కూతురు తల్లుల మధ్యన అన్నాదమ్ముల మధ్యన అక్కా చెల్లిండ్ర మధ్యన ఈ రీతిగా ఒకరి మధ్యన సమాధానం ఒకరికి లేక ఎన్నో విపత్తులు కలతలు వస్తున్నాయి గనుక దేవుని పిల్లలుగా దేవుని యందు మనము ప్రార్థనాపూర్వకముగా సమాధానము కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటాం అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రియులారా మీలో ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనకపోతే ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రచ్చండి వాక్యమును మీరు విని ఇతరులు కూడా వాక్యము విని దీవించబడునట్లు షేరు చేయండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమె దేవుని లేఖనములో పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో కొండలను ఎగసి దాటుచు ఉన్నాడు అన్న మాటను ధ్యానిస్తున్నా ప్రభువు ఇప్పటికీ ఏ ఏ కొండలను దాటాడో వాటి అనుభవములు ఏమిటో క్లుప్తముగా నేర్చుకుంటున్నాం ఈ దినము ఆరవ కొండను గూర్చి ధ్యానము చేద్దాం మత్తై సువార్త కానీ లేక మార్కు సువార్త కానీ లేక సువార్త కానీ మరియు యోహాను సువార్త కానీ ఈ నాలుగు సువార్తలలో ఏ సువార్తలోనైనా ఈ ఆరవ కొండను గూర్చి మనము నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ ఆరవ కొండ కపాల స్థలము అనబడుతున్న గుల్గొత కొండ ఈ కొండ మీద ప్రభువారు సర్వమానవాళి రక్షణార్థమై యషయ్యా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరవ వచినపు ప్రవచన నెరవేర్పు కొరకై శిలువ మరణమును పొందారు ప్రవచనం సమస్త జనుల నిమిత్తము అని వ్రాయబడి ఉంది అంటే ప్రభువు మరణము ఒక తెగవారికి ఒక ప్రాంతం వారికి కాదు గాని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు గుల్గొత కొండ అనుభవం ఎంతో శ్రేష్టమైన అనుభవం ఎందుకంటే తండ్రి చిత్తమును నెరవేర్చిన కొండ ఈ కొండ కుమారుడైన ప్రభువు లేత మొక్కవలే పెరిగినను తండ్రి చిత్తమును నెరవేర్చటానికి యజ్ఞయాగ బలి పశువుగా మండుటెండలో ఆ కొండపైన శిలువలో వ్రేలాడి తన ఆఖరి రక్తబిందువును భూమి మీద ఒలికించి ప్రాణమును అర్పించిన స్థలమది ప్రియ సోదరుడా తండ్రి కొరకు ప్రభువు కుమారునిగా తన ప్రాణాన్ని అర్పించాడు అయితే మనం దేవుని పిల్లలుగా దేవుని కొరకు ఏమి సమర్పణ చేస్తున్నాం దేవుని కొరకు మనమేమి చేస్తున్నాం ప్రభువారు తండ్రి కొరకు స్వార్థ పరిచర్య చేశారు ప్రార్థనా పరిచర్య చేశారు ప్రాణాన్ని అర్పించారు అయితే క్రైస్తవులముగా దేవుని పిల్లలమైన మనం ఏ పరిచర్యను తండ్రి కొరకు చేసి తండ్రిని మహిమపరుస్తూ అనేకులను తండ్రి కొరకు సంపాదిస్తున్నాం ఆలోచించండి మన భక్తిలో తండ్రికి మహిమను తెచ్చే కార్యములున్నాయా లేక మన భక్తిలో మన స్వలాభముందా మన అక్కర కొరకు మన స్వచిత్తం నెరవేర్చుట కొరకు మనము భక్తి చేస్తున్నామా లేక తండ్రిని మహిమపరచటానికి నశించు ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించడానికి ప్రభువులే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మనము పరిచర్య చేస్తున్నామా ప్రభువు దేవుని చిత్తమును నెరవేర్చడానికి శ్రమల మార్గము గుండా వెళ్ళి ఆయన ప్రాణమును అర్పించాడు గుల్గొతా కొండ దేవుని చిత్తమును ఆయన కుమారుడు నెరవేర్చిన కొండ ఈ అనుభవం ప్రతి విశ్వాసికి అవసరం ఎందుకంటే దేవుని పిల్లలుగా మనము మన యొక్క పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి నెరవేర్చబడాలి అంటే ప్రభువులే మనము కూడా వేయబడాలి మన స్వచిత్తం సిలువ వేయబడకుండా తండ్రి చిత్తమును ఎట్టి పరిస్థితులలోనూ నెరవేర్చలేం కారణం మన స్వచిత్తం మనకు అడ్డమొస్తుంది గనుక మన యొక్క సొంత చిత్తమును వేసి అప్పుడు తండ్రి చిత్తమును మనము నెరవేర్చటానికి సిద్ధపడాలి సోదరుడా సోదరి ప్రభువు శ్రమలనుభవించిన ప్రాణమును అర్పించిన నలుగగొట్టబడినా భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడినా ఇదంతయు కూడా రెండే రెండు కారణములు ఒకటి తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు రెండవది ప్రభువు ద్వారా నశించు పాపి తండ్రిని చేరుటకు మన జీవితములో కూడా మనము దేవుని చిత్తమును నెరవేరుస్తూ నశించు పాపిని నడిపించు వారమై ఉండాలి కారణం మనము అనేకులకు మాదిరిగా ఉండాలి కానీ మన స్వచిత్తమును బట్టి స్వనీతి పరులుగా మనము జీవించకూడదు తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషము అంటాడు కీర్తనాకారుడు మనకు ఏది సంతోషం పరీక్షించుకొని ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చుటకై సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఉదయకాలము వేళ లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రం దేవా వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వాక్యము వాళ్ళ హృదయాలలో ఫలింపునివ్వండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడి క్రియలు లయపరచండి కుటుంబములను మీ రాకడ కొరకు సిద్ధపరుస్తూ ప్రతి బిడ్డ నీ చిత్తమును నెరవేర్చునట్లుగా సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా అందరికీ వందనాలు